జై శ్రీమన్నారాయణ ఏడు వందల డెబ్భై తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై మూడవ శ్లోకములో నుండి ఓం సమావర్తాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ పరాశర భట్టరు వారి श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमुचेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे वूं समावर्ताय नमः हो श्रीमन्नारायण నీ వ్యూహ స్వరూపము నుండి రకరకాల స్వరూపములలో నువ్వు క్రిందకు దిగి వస్తూ ఉంటావు రకరకాల అవతారములుగా ఆ రకంగా ఒకే విధమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటూ అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉండేటటువంటి వాడివి ఆ రకంగా మళ్ళీ మళ్ళీ రకరకాల స్వరూపములలో అవతరిస్తూ భక్తులకు నిన్ను నువ్వు లభింపచేసేటటువంటి వాడివి నువ్వు కదా వయ్ భగవంతుడా నీ దివ్యశ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం సమావర్తాయ నమః ఓం సమావర్తాయ నమ తాను రకరకాల స్వరూపములలో మళ్ళీ మళ్ళీ క్రిందకి దిగివస్తూ భక్తులకు అందుబాటులో ఉంటూ ప్రయోజనములను సాధించేటటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సీతాదేవి మా రాజు సుగ్రీవుడు ఈ కార్యాన్ని సాధించటము కోసం దృఢమైనటువంటి నిశ్చయం చేసుకుని ఉన్నాడు తల్లి ఖచ్చితంగా సాధిస్తాడు హో సీతాదేవి వేలాది కోట్ల వానరులతో సుగ్రీవుడు వెంటనే బయలుదేరుతాడు అయితే ఆ వేలాది కోట్ల వానరులందరూ పరాక్రమ సంపన్నులే ధైర్యవంతులే మహాబలము కలిగినటువంటి వారే అంతేకాకుండా మనోవేగము అంతటి వేగం కలవారు తల్లి వారంతా మరి అంత గొప్పవారైనటువంటి వేలాది కోట్ల వానరులందరూ కూడా మా రాజు సుగ్రీవుడు ఎట్లా చెబితే అట్లా చేసేటటువంటి వారు అయితే సీతాదేవి ఆ వానర వీరులందరూ ఆకాశంలోకైనా ఎగరగలరు పాతాళములోకైనా వెళ్ళగలరు ఏ రకంగానైనా సంచరించగలరు ఆ వానరులందరూ ఎన్నోసార్లు ఆకాశ మార్గములో ఈ భూమిని అంతటినీ ప్రదక్షిణ చేసినటువంటి వారే వారంతా సీతమ్మ ఈ భూప్రదక్షిణ అంటే మరి అందులో భాగంగా ఎన్నో సముద్రాలు పర్వతాలు కూడా ఉంటాయి కదా అవన్నింటినీ ఈ వానరులంతా దాటినవారే అమ్మా సీతాదేవి సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరులలో మద్విశిష్టాశ్చ అందరూ నాకంటే గొప్పవారే తుల్యాశ్చ కొంతమంది నాతో సమానమైనటువంటి వారు అయితే మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సుగ్రీవసన్నిధౌతమా ఆ వేలాది కోట్ల వానరులలో నాకంటే బలహీనులు మాత్రం ఒక్కరు కూడా లేరు తల్లి ఇక నేనే అహం తావతిహ ప్రాప్త ఈ విశాల సాగరాన్ని దాటి కింపునస్తే మహాబలా ఇక మిగతా వానరులు రాగలరు అని వేరే చెప్పాలా తల్లి అంటూ ఆంజనేయస్వామి సీతమ్మకు నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఇతర వానరుల వీరులందరూ కూడా తనకంటే గొప్పవారే అని దూతకార్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యమో రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा राम यूडव श्लोकमु श्रीविष्णुसहस्रनाममु समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ समावर्ताय नमः वोम समावर्ताय नमः वोम समावर्ताय नमः